మోసం చేద్దాం లేదా ఓ పెద్ద ఎత్తుగడ వేద్దాం. యుద్ధాల్లో మహాభారత యుద్ధంలో కానీ లేకపోతే రామాయణ యుద్ధంలో కానీ వ్యూహాలు ఉంటాయి. సర్పవ్యూహం పనితే సర్పవ్యూహాన్ని దెబ్బగొట్టడానికి గరుడు వ్యూహం దగ్గర నుంచి పద్మవ్యూహం లాంటి అత్యున్నతమైనటువంటి వ్యూహాలు ఉంటూ ఉంటుంటాయి. అట్లాగే పేరుకి అవన్నీ ఆ పుస్తకాల్లో రాయబడినయే తప్పించి, బట్ అవే ఇవాళ్ళకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వ్యూహాలు. శత్రువు అటెన్షన్ డైవర్ట్ చేయడం లేదా అధిక సైన్యాన్ని పంపించి శత్రువుని కకావికలం చేయడం అనేటువంటి. అప్పుడు ఆయుధాలు వేరు, ఇప్పుడు ఆయుధాలు వేరు, అప్పుడు బాణాలు వాడితే ఇప్పుడు తుపాకులు వాడతాం, అప్పుడు పాశుపతాస్త్రాలు బ్రహ్మాస్త్రాలు వాడితే ఇప్పుడు అణుబాంబులును లేకపోతే మామూలు బాంబులు వేస్తూ ఉంటుంటాం. ఈ సహజంగా మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారినటువంటి ప్రక్రియ. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాకిస్తాను గత వారం పది రోజుల నుండి ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చింది. పుల్వామా సంఘటన తర్వాత భారత వాయుదళాలు చేసినటువంటిది ఏంటి, బాలాకోట్కి వెళ్ళి దాడి చేయడం. అంటే పాకిస్తాన్ సరిహద్దు లోపలికి చొరబడి అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలని కూల్చడం. తర్వాత కొన్ని రోజుల పాటు ఏం లేదని చెప్తే ఆ తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించుకుని రంగు వేయించేసి, ఇదిగో ఇక్కడేం కూలలేదు, ఓన్లీ 4 చెట్లకి పీకారని చెప్పేసి కథలు చెప్పినటువంటి పాకిస్తాన్ సాక్షిగా జరిగేటువంటి ప్రయత్నం ఏంటంటే మసిపూసి మారేడు కాయ చేసేటువంటి ప్రయత్నం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు తాజాగా వాళ్ళు వేసినటువంటి ఎత్తు విఫలమైంది. వీళ్ళు ఈ పుల్వామా తర్వాత మనం ఏ బాలాకోట్లు చేసామో అది చెప్పింది రాంగ్ ప్లేస్, కానీ అటుకి దగ్గరలో ఉన్నటువంటి పోస్టుల నుంచినే భారత్ మీదకి దాడి చేసింది. మొన్న 2 సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి, 1 పౌరుడు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది అదే, లాంగ్ నుంచి కొట్టుకొచ్చింది. ఇది ఎందుకు చేశారంటే, మన అటెన్షన్ అంతా అటు బాలాకోట్ మీదకి పోవాలి, పోతే వీళ్ళు నీలం లోయలో 200 మంది వరకు ఉగ్రవాదులు మోహరించారు. లాంచ్ ప్యాడ్ 4 లాంచ్ ప్యాడ్లు, ఒక్కో లాంచ్ ప్యాడ్లో 50 మందిని. వాళ్ళు అక్కడి నుంచి నిదానంగా భారత సైన్యం కొంచెం అప్రమత్తంగా లేనప్పుడు గబక్కన దూరిపోయి ఇండియాలోకి వచ్చేస్తారు. ఇక్కడ క్రమంగా లోకల్ పౌరులు అయిపోతారు. ఆ తర్వాత ఇక్కడ విధ్వంసాలకు పాల్పడుతూ ఉంటుంటారు. ఇట్లాంటి సెక్షన్ ఉంది అన్నటువంటి విషయాన్ని గ్రహించింది అప్పుడే ఇండియన్ గవర్నమెంట్. ఇది పాపం పాకిస్తాన్కి తెలియదు. తెలియక వాళ్ళు వేసినటువంటి డైరెక్ట్ తెలివైనటువంటి ఎత్తుగడ ఏంటంటే, ఇటు పక్కన కాల్పులు జరిపి అటు పక్కన ఆ టైంకి ఉగ్రవాదులను పంపించాలన్నటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత భారత్ తెలివిగా చేసినటువంటి రివర్స్ ఎత్తుగడ ఏంటంటే, ఈ తీవ్రవాదులందరూ ఉన్నటువంటి నీలంలోయ వైపుకి, అంటే రైట్ సైడ్ నుంచి అటాక్ జరిగితే అటు కాకుండా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్లో ఉన్నటువంటి వాళ్ళ మీదకి అటాక్ చేశారు. అందుకనే టోటల్గా 3 లొకేషన్స్లో ఉన్నటువంటి జోరా, ఆత్మికుం, కుందల్ సాహి అనేటువంటి ప్రాంతాల మీద దాడులు చేశారు. అది డైరెక్ట్గా ఆర్టిలరీ గన్స్తో కొట్టినప్పుడు అక్కడ ఎంతమంది చచ్చారనేది లెక్కదేలవదు. అదే సందర్భంలో తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు, బట్ తప్పించుకునే ప్రయత్నానికి అవకాశం లేకుండా కొట్టారన్నటువంటిది ఇప్పుడు వినబడుతున్నటువంటి మాట. ఏం జరుగుతుందో చూద్దాం. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.